రామ్ పోతనేని లాస్ట్ సినిమా స్కంద బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది. దాంతో తన కెరియర్ లోని ఇస్మార్ట్ శంకర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ స్మార్ట్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం బట్టి ఈ సినిమాకి పోటీగా మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చ సినిమాని కూడా అదే రోజున విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా 2011 సంవత్సరంలో రామ్ రెడ్ మూవీతో రాగా రవితేజ క్రాక్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. మరి ఈసారి ఈ బాక్సాఫీస్ దగ్గర ఎవరు బ్లాక్ బస్టర్ ని అందుకుంటారో చూడాలి.